బిజీ పీరియడ్ బిజీ పీరియడ్ అంటే సర్వరు ఎవరికైనా కస్టమర్కి సర్వీస్ చేస్తుంటారు ద టైం వెన్ సర్వర్ ఈజ్ బిజీ ఇన్ సర్వీసింగ్ సర్వర్ ఎవరికైనా సర్వీస్ చేస్తూ ఉంటే దాన్ని బిజీ పీరియడ్ అంటాం సర్వీసింగ్ టైం ద టైం టేక్ టు సర్వీస్ ఏ యూనిట్ ఒక్క యూనిట్ని ఒక్కరికి సర్వీస్ చేయడానికి ఎంత టైం పడుతుందో సర్వీసింగ్ టైం ఐడిల్ టైం అంటే కస్టమర్కి ద టైమ్ వెన్ ద సర్వర్ ఈజ్ నాట్ సర్వీసింగ్ ఎవ్వరికి సర్వీస్ చేయకుండా ఖాళీగా కూర్చోండేది సర్వీస్ అదే ఐడియల్ టైమ్ అంటాం సో మీన్ అరైవల్ రేట్ దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని ల్యామ్డాతో రిప్రజెంట్ చేస్తాం ఇదే మనకు తెలియాలి క్యూలు క్యూయింగ్ లో ఏ ప్రాబ్లం చేయాలన్నా అరైవల్ రేట్ సర్వీస్ రేట్ తెలియాలి మీన్ అరైవల్ రేట్ అంటే ద దవరేజ్ నెంబర్ ఆఫ్ అరైవల్స్ ఇన్ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ యూనిట్ లెంత్ అంటే ఒక నిమిషానికి ఎంతమంది వస్తున్నారు లేదా ఒక గంటకి ఎంతమంది వస్తున్నారు లేదా ఒక సెకండ్కి ఎంతమంది వస్తున్నారు కస్టమర్స్ సర్వీస్ కోసం దాన్ని అరైవల్ రేట్ అంటాం ఇది కంపల్సరీ క్యాలిక్యులేట్ చేయాలి ప్రతి ప్రాబ్లంలో ఒక్క నిమిషానికి ఎంతమంది వస్తున్నారు లేదా ఒక్క గంటకి ఎంతమంది వస్తున్నారు లేదా వన్ సెకండ్కి ఎంతమంది వస్తున్నారు మీన్ సర్వీస్ రేట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ యూనిట్ ఏ యూనిట్ టైం అంటే ఫర్ అవర్ హౌ మెనీ కస్టమర్స్ ఆర్ సర్వ్డ్ వన్ అవర్లో ఎంతమందికి సర్వీస్ జరిగింది ఆర్ వన్ సెకండ్లో ఎంతమందికి సర్వీస్ జరిగింది ఆర్ వన్ మినిట్లో ఎంతమందికి సర్వీస్ జరిగింది ఈ రెండిటి రేషియోనే ట్రాఫిక్ ఇంటెన్సిటీ రోతో రిప్రజెంట్ చేస్తాం దీన్ని రోతో రిప్రజెంట్ చేస్తాం ద అరైవల్ రేట్ బై మీన్ అరైవల్ రేట్ ఇవన్నీ సింబల్స్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ సిస్టమ్ అంటే ఏంటంటే దీన్నే లెంత్ ఆఫ్ సిస్టమ్ అని కూడా అంటారు మనం క్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మెంబర్స్ ఏటీఎం సెంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఒక అతను ఇన్సైడ్ ఉన్నాడు మిషన్లో డబ్బు డ్రా చేస్తున్నాడు ఈ ఫోర్ మెంబర్స్ని క్యూలో ఉన్నట్టు అంటాం ఆ డబ్బు డ్రా చేసి అతన్ని కూడా కలుపుకుంటే ఫైవ్ అవుతారు ఈ ఫైవ్ మెంబర్స్ని లెంత్ ఆఫ్ సిస్టమ్ సిస్టంలో ఉన్నట్టు అదే ఇక్కడ ఎన్ అంటే ఫోర్ ఎం అంటే ఫైవ్ పిఎన్ఆఫ్ టి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ సర్వీస్లో ఉండదే సిస్టంలో ఉండడానికి ప్రాబబిలిటీ ల్యామ్డా అంటే నేను ఇంతకుముందు చెప్పాను నెంబర్ ఆఫ్ అరైవల్స్ ఆఫ్ కస్టమర్స్ పర్ యూనిట్ టైం ల్యామ్డా అంటే అరైవల్ రేట్ మ్యూ అంటే సర్వీస్ రేట్ ల్యామ్డా అంటే పర్ అవర్ లో ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు లేదా పర్ మినిట్లో ఎంతమంది కస్టమర్స్ సర్వీస్ కోసం వస్తున్నారు పర్ అవర్ లో ఎంతమంది కస్టమర్కి సర్వీస్ జరగతా ఉంది ఈ రోనే ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఈ రెండింటి యొక్క రేషియో ఎల్ఎస్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను లెంత్ ఆఫ్ సిస్టమ్ దరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ అంటే సర్వీస్ జరిగే అతనితో కలుపుకొని లెంత్ ఆఫ్ క్యూ అంటే సర్వీస్ జరిగే అతన్ని వదిలేసి రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు అది లెంత్ ఆఫ్ క్యూ వెయిటింగ్ టైం ఇన్ ద సిస్టమ్ అంటే సర్వీస్ తో కలుపుకొని వెయిటింగ్ టైం ఎంత వెయిటింగ్ టైం మీద క్యూ అంటే సర్వీస్ జరిగే అతన్ని వదిలేసి అంటే ఇంతకుముందు నేను చెప్పింది ఏటీఎం ఎగ్జాంపుల్ ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్లో ఒక అతను బయట ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫోర్ మెంబర్స్ లెంత్ ఆఫ్ క్యూ అంటాం ఏటీఎంలో లో ఉండే అతన్ని కలుపుకుంటే లెంత్ ఆఫ్ సిస్టమ్ అంటాం ఈ ఫోర్ మెంబర్స్ క్యూలో ఎంత టైం వెయిట్ చేయాలి వెయిటింగ్ టైం మీద క్యూ అంటాం ఫైవ్ మెంబర్స్ క్యూలో వెయిట్ చేయడానికి అయ్యే టైం వెయిటింగ్ టైం మీద సిస్టమ్ అంటాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే మనం క్యూయింగ్ థీరీలో అవాల్యువేట్ చేసేది ఓకేనా